లేకుండా ఒక్క క్షణాన్ని కూడా ఊహించుకోలేము. అది అంతలా మన జీవితంలో ఒక భాగస్వామైంది. ఒకవైపు మార్కెట్లో వచ్చే ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్పై ఓ కన్నేసి ఉంచుతాం, ఇక ఎప్పుడెప్పుడు దాన్ని కొనాలని ఆరాటపడుతుంటాం. మరోవైపు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వాడుతున్న చాలామందికి ఉన్న సమస్య బ్యాటరీ. మీరు పెద్దగా ఫోన్ వాడకపోయినా బ్యాటరీ మాత్రం చాలా త్వరగా డౌన్ అవుతుంది. దీనికి కారణం బ్యాక్గ్రౌండ్లో యాప్స్ రన్ కావడమే. మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో ఉన్న కొన్ని యాప్స్ మీరు వాడకపోయినా బ్యాక్గ్రౌండ్లో నడుస్తూనే ఉంటాయి. ఇవి ఫోన్ బ్యాటరీ లైఫ్ను పీల్చేస్తాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ను తగ్గిస్తున్న యాప్స్ వివరాలను ప్రముఖ సెక్యూరిటీ సంస్థ ఏవీజీ వెల్లడించింది. ఆ టాప్10 యాప్స్పై ఓ లుక్కేద్దాను రండి. మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ను తగ్గించే వాటిలో మొదటి స్థానం క్యాండీ క్రష్ సాగా గేమింగ్ యాప్దే. ఏవీజీ నివేదిక ప్రకారం ఈ గేమింగ్ యాప్ బ్యాటరీ, స్టోరేజ్, డేటా వినియోగం చాలా ఎక్కువ. ఇక రెండో స్థానంలో పాపులర్ ఆన్లైన్ గేమ్ పెట్ రెస్క్యూ సాగా ఉంది. ఇది కూడా మీ ఫోన్ బ్యాటరీ, స్టోరేజ్, డేటాను పీల్చి పిప్పి చేస్తుంది. క్లాష్ ఆఫ్ క్లాన్స్, ఈ పాపులర్ వార్ గేమ్ కూడా మీ బ్యాటరీ లైఫ్ తగ్గించేస్తుంది. గూగుల్ ప్లే సర్వీసెస్ బ్యాటరీ, స్టోరేజ్, డేటా వినియోగం కూడా బాగా ఎక్కువే. ఓఎల్ఎక్స్ ఉచితంగా క్లాసిఫైడ్స్ యాడ్స్ పెట్టుకోవచ్చు కాబట్టి ఈ యాప్ను చాలామంది వాడతారు, కానీ ఇది కూడా మీ బ్యాటరీని పీల్చేస్తుంది. ఏవీజీ జాబితాలో ఇది నెంబర్ 5. ఫేస్బుక్ యాప్ మీ బ్యాటరీని తినేయడంలో ముందుంటుంది. వాట్సాప్ దీన్ని తీసేస్తే ఎలా అంటారా? అయితే మీ బ్యాటరీ లైఫ్ గురించి ఆలోచించకండి. బ్యాటరీని పిప్పి చేసే యాప్లలో దీని స్థానం 7. లుకౌట్ సెక్యూరిటీ అండ్ యాంటీవైరస్, పాపులర్ మొబైల్ సెక్యూరిటీ యాప్ లుకౌట్ కూడా బ్యాటరీని బాగా తాగేస్తుంది. అయితే వైరస్ మాల్వేర్ నుంచి మీ స్మార్ట్ ఫోన్కు ఇది భద్రత కల్పిస్తుంది. ఆండ్రాయిడ్ వెదర్ అండ్ క్లాక్ విడ్జెట్ ఏవీజీ జాబితాలో ఇది 9వ స్థానంలో నిలిచింది. సాలిటేర్, ఈ పేకాట గేమ్ కూడా మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ని తగ్గించేస్తుంది. ఏవీజీ జాబితాలో 10వ స్థానంలో నిలిచింది. ఇప్పుడు చెప్పిన యాప్స్లో మీకు మరీ అవసరం అనుకునే యాప్స్ ఉంచుకుని మిగిలినవి డిలీట్ చేస్తే మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ను పెంచుకోవచ్చు. అంతేకాకుండా మీ ఫోన్ ఛార్జ్ ఎక్కువసేపు నిలవాలంటే ఇక్కడ చెప్పే టిప్స్ పాటించండి. బ్రైట్నెస్ తగ్గించండి. మొబైల్ లైట్ చాలా అంటే చాలా బ్యాటరీ లాగేస్తుంది. సాధ్యమైనంత వరకు తక్కువ లైట్ ఉండేలా చూసుకోండి. ఆటో బ్రైట్నెస్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ యాప్స్ని ఆపేయండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆండ్రాయిడ్ని రన్ చేసే యాప్స్ని మాత్రం వదిలేయండి. మిగతా ఏ యాప్ అయినా సరే బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వాల్సిన అంత అవసరం ఉండదు. GPS ఆన్ చేసి ఉన్నట్లయితే చాలా బ్యాటరీ పోతుంది. లొకేషన్ సర్వీసెస్ అందించే ఆప్షన్స్ అన్నీ ఆపేసి ఉంచితే మంచిది. అలాగే అవసరం పడినప్పుడు అవి ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేయొచ్చు. కీప్యాడ్కి కూడా కొందరు వైబ్రేషన్ పెట్టుకుని ఉంటారు. ఇది నిజంగా అనవసరపు ఆప్షన్. దానికే కాదు, రీబూట్ మినహాయిస్తే ఇంకే ఆప్షన్లో కూడా వైబ్రేషన్ ఆన్లో లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఉన్న బ్యాటరీలు ఎక్కువసేపు ఛార్జ్ చేయకపోతేనే మంచిది. కాబట్టి రాత్రులు ఛార్జ్ చేసి అలానే పెట్టేసి పడుకోకండి. ఇక ఫుల్ ఛార్జ్ చేసినా ఓకే, కానీ 20% కిందకి బ్యాటరీ పడిపోకుండా చూసుకోండి. స్క్రీన్ టైమ్అవుట్ చాలా అంటే చాలా తక్కువ, అంటే మినిమం వాల్యూలో పెట్టుకోండి. ఫోన్ని తక్కువగా ఉపయోగించే వారికి ఈ ఆప్షన్ చాలా లాభపడుతుంది. ఫోన్ ఎక్కువ వాడే అలవాటు ఉన్నా సరే స్క్రీన్ టైమ్అవుట్ తక్కువ పెట్టండి. గేమ్స్ వద్దు. కంప్యూటర్లో గేమ్స్ ఆడేది సరిపోదా? బ్యాటరీ కావాలంటే మాత్రం గేమ్స్ వద్దు. అందులో హై GPU గేమ్స్, ఎక్కువ స్టోరేజ్ తీసుకునే గేమ్స్ వద్దు. ఇలాంటి ఆటలు కంప్యూటర్లోనే ఆడుకోండి. ప్రతి యాప్ నోటిఫికేషన్ యాక్సెస్ ఇవ్వకండి, లేదంటే నోటిఫికేషన్స్ ఆ తర్వాత అయినా టర్న్ ఆఫ్ చేసుకోండి. వాట్సాప్ ఒక్కదానికి నోటిఫికేషన్ యాక్సెస్ ఇస్తే సరిపోతుంది కదా. ఫేస్బుక్ మెసెంజర్, ట్విట్టర్ చాలా ఎక్కువ బ్యాటరీ తాగేసే యాప్స్ ఇవి. కాబట్టి వీటి లైట్ వెర్షన్స్ వాడండి. ట్విట్టర్కి అయితే ఓ సూపర్ లైట్ వెర్షన్ అందుబాటులోకి వచ్చేసింది. ఫేస్బుక్ లైట్ వెర్షన్ అంత ఆకర్షణీయవంతంగా లేదు, కానీ బ్యాటరీ కావాలంటే తప్పదు. ఫోన్ యొక్క టెంపరేచర్ తక్కువ ఉండేలా చూసుకోండి. రోజంతా ఈజీగా ఆగుతుంది బ్యాటరీ. ఈ కాలంలో టెంపరేచర్ చెక్ చేసే ఆప్షన్స్ ఫోన్లోనే వస్తున్నాయి, కొత్తగా యాప్స్ అవసరం లేదు. చూశారు కదా, ఇకపై మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఉండే వింతలు మరియు విచిత్రమైన ప్రదేశాలు, టూరిస్ట్ ప్లేసెస్ మరియు క్రీడా విశేషాలు గురించి చూడండి తెలుగు టైంపాస్ టీవీ యూట్యూబ్ ఛానల్. మరిన్ని విశేషాల కొరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.